అమ్మా నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా అమ్మా కొంతమందికి రాత్రి పడుకున్నప్పుడు నిద్రలో ఛాతి మీద ఎవరో కూర్చున్నట్టు ఏదో అవుతున్నట్టు వస్తుంది కదమ్మా, ఎందుకు అలా జరుగుతుందంటారు? కొంతమందికి కలలు వస్తాయమ్మా, దాంతో భయపడతారు. మెలకు వచ్చేసాక కల తాలూకు ఇంప్రెషన్ అంటారే ఆ భావన ఉంటుందే కానీ ప్రభావం ఉండదు. కానీ ఈ గుండెల మీద కూర్చోవడం లాంటివి మాత్రం తర్వాత కూడా ఉంటాయి. పడుకున్నప్పుడు వాళ్ళు గట్టిగా అసలు అరుద్దాం అనుకుంటారు అరవలేరు. ఎవరికన్నా చెప్దాం అనుకుంటారు చెప్పలేరు. పక్కకి జరుగుదాం అనుకుంటారు అయినా జరగలేరు. ఉన్న స్థితి నుంచి కనీసం కదలలేని పరిస్థితిలో ఉంటారు. ఏమిటి అంటే దానికి కారణం సాధారణంగా చెప్పేది ఏమిటి, రాత్రిపూట ఆలస్యంగా బరువైన ఆహారం తిని వెంటనే పడుకోవడం ఒక కారణం. అప్పుడు గుండెలు పట్టేసినట్టు, గుండెల మీద ఎవరో కూర్చున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక కారణం. ఇది మాత్రమే కారణం కాదు, ఇది ఒక కారణం. అట్లాగే పీక నొక్కేసినట్టు అనిపిస్తుంది చాలామందికి. ఎక్కడికో ప్రాణం వెళ్ళిపోయినట్టు, తను సొమసిల్లిపోయినట్టు, స్పృహ లేనట్టు, ఇంకా అసలు తను ఏమైపోయానో తెలియనన్న భావన కలుగుతూ ఉంటుంది. ఆ దానికి కారణం నీళ్లు సరిగ్గా తాగకపోవడం. అందుకే మనకు పూర్వం పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, జనరల్గా చేయమని చెప్పినటువంటిది అదొక నియమంగా చెప్పారు. ఏమంటే భోజనం చేసిన తర్వాత కనీసం గంట, 3 గంటలు చాలా గొప్ప అనుకో, అసలు ఆదర్శప్రాయంగా భోజనం అయ్యాక 3 గంటలు ఆగితే కానీ పడుకోకూడదు. కనీసం గంట, 1 గంట ఆగి అయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగి పడుకుంటే ఈ సమస్యలు చాలా వరకు ఉండవు. ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కోవడం అన్న దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. 1, బయట నుంచి వచ్చినప్పుడు ఉండే దుమ్ము దుట్రా అవన్నీ పోవడం 1. కాళ్ళు కడుక్కునేప్పుడు మనకు కూడా చూడండి, కాళ్ళు కడుక్కుంటే ఎంత హాయిగానో అనిపిస్తుంది. అంటే ఎంతో చికాకంతా కాళ్ళ దగ్గర ఉంటుంది, అది పోవడం 1తో పాటు. కాళ్ళు కడుక్కోవడం అనే మాటకి ఇంకో అర్థం ఏమిటంటే మనకి టాయిలెట్కి వెళ్ళి వచ్చేసేయడం. అది దానికోసం లేచేటప్పటికి ఏమవుతుంది, నిద్రాభంగం అవుతుంది. అందుకని ఆ కాలకృత్యాల్లో 1వ నంబర్ కాలకృత్యాన్ని తీర్చుకుని కాళ్ళు కడుక్కుని హాయిగా పడుకుని ఉన్నట్టయితే హాయిగా నిద్రపడుతుంది. ఇది గమనించుకుని ఎవరెవరైతే మాకు పడుకోగానే ఛాతీ మీద తరచుగా ఎవరో కూర్చున్నట్టు, పీక నొక్కుతున్నట్టు, లేదా నా అంతట నాకే పీక ఎండిపోతున్నట్టు ఇట్లాంటి భావనలు వస్తాయే, అట్లా వచ్చినటువంటి వాళ్ళు గమనించండి. ఏ రోజు నొచ్చిందో ఆ రోజు మీరు ఎప్పుడు అన్నం తిన్నారు, ఏం తిన్నారు. చాలా బరువైన పదార్థాలు ఉంటాయి కదమ్మా, కొన్ని రాత్రిపూట తేలిగ్గా పూర్వకాలం ఏం చేసేవారు, పగలు పప్పు అలాంటివన్నీ వేసుకుని తిన్నా రాత్రి ఏదో తేలిగ్గా కూర చారు మజ్జిగ. పెరిగేసుకునేవాళ్ళు కాదు, పెరిగేసుకోకూడదు, కూర చారు మజ్జిగ. ఇంకా కొంతమంది అయితే పాలన్నం ఇలా తిని పడుకునేవారు, హాయిగా నిద్రపట్టేది. రాత్రిపూట బరువు అయినటువంటి పదార్థాలు ఇప్పుడు చాలా ఉన్నాయి. బరువు అంటే నీ పేర్లు చెప్పక్కర్లేదు, అట్లాంటివి రకరకాలు అలాంటివి తినేసి 1 గంట కూడా కాకుండా పడుకుంటే ఏమవుతుంది, దాంతో ఎప్పుడైతే బరువైన ఆహారం తిన్నామో నీళ్లు కూడా ఎక్కువ అవసరం. నూనెతో ఉన్నటువంటి సరుకులు తింటే నీళ్లు ఎక్కువ అవసరం అవుతాయి. నెయ్యి ఎక్కువ వేసుకున్నా, బాగా ఆయిలీ ఫుడ్స్ అంటారే డ్రై ఏంటి ఫ్రైడ్ ఇవన్నీ తిన్నట్టయితే, మసాలాలు ఎక్కువ ఉన్నవి తిన్నా వాటికి నీళ్లు ఎక్కువ అవసరం అవుతాయి. మంచినీళ్ళు అవి తాగకపోయేటప్పటికి కూడా ఈ గొంతంతా ఎండిపోయినట్టు తడారిపోయినట్టు అనిపిస్తుంది. అందులో పూర్వం మాకు చిన్నప్పుడు చెప్పేవారు, నవ్వు వచ్చేది మాకు నిజమా అని. ముందరేమో భయం వేసేది, తర్వాత అలా చెప్పినందుకు నవ్వు వచ్చేది ఏమిటంటే, మంచినీళ్ళు తాగకుండా పడుకుంటే ఆ జీవుడు వెళ్ళిపోయి మంచినీళ్ళ కుండలు ఎక్కడున్నాయో వెతుక్కుంటాడు, తీరా లోపలికి వెళ్ళాక పైన ఎవరన్నా మూత పెడితే అందులోంచి రాలేక ఇరుక్కుపోతాడు, అందులో మంచినీళ్ళు తాగు పడుకోండి అని చెప్పేవాళ్ళు. అంటే మనకు అదంతా చెప్తే భయంగా అనిపిస్తుంది మొదట్లో, తర్వాత అది అలవాటైపోయింది. అంటే పడుకోబోయే ముందు గ్లాసుడు మంచినీళ్ళు తాగి పడుకోవాలి అని. అయితే చాలా మంది అమ్మా ఇలా అనుకోరు, బరువైన ఫుడ్ తీసుకోవడం వల్ల సరిగ్గా నీళ్లు తాగడం అలా అనుకోరు, ఇంకేదో జరుగుతుందేమో దయ్యాలేదని. అందరు ఇప్పుడు అందరికీ అదే కదా, అసలు శాస్త్ర విజ్ఞానం పెంపొందిన దగ్గర నుంచి మూఢాచారాలు మూఢనమ్మకాలు అక్కర్లేదని పూజలు పునస్కారాల దగ్గర చెప్తారు, కానీ సంప్రదాయం పాటించమంటే మూఢాచారం అని చెప్పి మానేస్తారు, కానీ ఇట్లాంటి వాటి దగ్గర అక్కర్లేని చోట
పరమ మూర్ఖులుగా పరమ మూఢులుగా ప్రవర్తిస్తున్నారు ఆధునికులు, ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళు కూడా. ముందర గమనించండి, ఏం తింటే మీకు గుండెలు బరువెక్కాయి, ఏం తింటే ఇక్కడ ఎవరో కూర్చున్నటువంటి భావన కలిగింది, ఏమవుతుందమ్మా తిన్నప్పుడు అరక్కపోతే ఏమవుతుంది, లోపల యాసిడ్ ఫామ్ అవుతుంది, ఎసిడిటీ అంటూ ఉంటారు కదా, గ్యాస్ ఎక్కువైతే అది అక్కడికి వచ్చేప్పటికి ఎక్కడికి తన్నుతుంది, ఎగదన్నుతుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ బరువు ఎక్కుతుంది, లోపల వచ్చింది అనుకో, బయట నుంచి ఎవరో కొడుతున్నారు బరువు వచ్చిందన్న భావన వస్తుంది. అది ఇలా వెళ్ళేటటువంటి వాళ్ళు ఇది తరచుగా ఇవన్నీ గమనించిన తర్వాత కూడా ఇవేమి లేని సందర్భాల్లో వస్తే అప్పుడు కొంచెం ఒక్కసారి మన డైజెస్టివ్ సిస్టంలో ఏం తేడా ఉందో చూసుకో, వెళ్ళి దానికి సంబంధించింది ఎక్కడన్నా మీకు డైజెషన్ బాగాలేదా, జీర్ణకోశంలో తేడా ఉందా, ఏమన్నా అల్సర్స్ లాంటివి ఉన్నాయో, ఇంకేమన్నా ఉన్నాయో, ఇవేమని చెప్పలేము, పేర్లు మనకేం తెలుసు, డాక్టర్ల దగ్గరికి వెళ్తే చెప్తారు, అవి ఏమన్నా ఉన్నాయో మనం అప్పుడు గమనించాలి. కానీ ఈ కండిషన్స్ లేకుండా ఉంటే ఆలోచించాలి, కానీ ఇందులో ఏ ఒక్కటి ఉన్నా మనం భయపడాల్సిన పని లేదు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. అమ్మా ఇంకొంతమందికి ఎలా అంటే జస్ట్ నిద్రలో జలకు ఇట్లా వస్తుంది కదా పడుకోగానే, అదే రకం అంటారమ్మా? అది పెద్ద విషయం ఏం లేదమ్మా, అమ్మా శరీరము మైండ్ రెండు సెట్ కాలేదు, ఇంకా సింక్రనైజ్ కాల. ఇప్పుడు ఎందుకు వస్తుందంటే ఇది టీవీలు చూసి, ఫోన్లు చూసి, లేదా ట్యాబ్స్ చూసి ఇవే పెట్టుకుంటారు కదా మనకి, వీటితో ఎక్కువ ఉండి మైండ్ అలసిపోయి ఉంటుంది, శరీరానికి మైండ్కి మధ్య ఒక సింక్రనీ ఉండదు, శరీరం పడుకుందాం అనుకుంటుంది, మైండ్ మాత్రం ఇంకా స్క్రీన్ టైం ఎక్కువ అయ్యేటప్పటికి అది బాగా అవేకనింగ్గా ఉంటుంది కదా, దాంతో అది వెంటనే రాదు అందుకు, అంచేత ఒక జర్కు వచ్చాక మళ్ళీ వాళ్ళు సర్దుకుంటారు, ఏం పెద్ద సమస్య కూడా లేదు, పిల్లలు కూడా నిద్దట్లు ఇలా ఉరికి పడుతూ ఉంటారు, ఏమీ లేదు, అది పెద్ద సమస్య ఏం కాదు, శరీరము మనస్సు సింక్రనీ కొద్దిగా, దానివల్ల ప్రమాదము లేదు, ఏమీ లేదు, జస్ట్ అన్ అడ్జస్ట్మెంట్ అంతే, సమస్య ఏం కాదు. నమస్తే అమ్మా, చాలా బాగా. నమస్తే అమ్మా.